కరీంనగర్ పట్టణంలో ప్రతిరోజు ప్రజలందరికీ మంచి నీరు అందించే ఒక బృహత్తరమైన మంచి కార్యక్రమానికి అందులో పాల్గొనేందుకు అవకాశం నాకు కల్పించిన గౌరవ బలహీన వర్గాల శాఖ బీసీ వెల్ఫేర్ శాఖ అదే రకంగా సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు కరీంనగర్ పట్టణాన్ని కరీంనగర్ జిల్లాని తన నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పెద్దలు రసమయి బాలకృష్ణ గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు రవిశంకర్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అదే మాదిరిగా సుడా చైర్మన్ గారు గౌరవ నగర మేయర్ సునీల్ గారు వేదికపై ఆసీనులైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు వేదికపై ఉన్న గౌరవ కార్పొరేటర్లందరికీ జిల్లా స్థాయి అధికారులందరికీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర ప్రముఖులకి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా పాత్రికే మిత్రులకి మున్సిపల్ సిబ్బందికి ఈ రోజు కరీంనగర్ పట్టణంలో ప్రతిరోజు మంచి నీరు ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేసిన ఎల్ఎన్టీ సంస్థ యొక్క ప్రతినిధులందరికీ కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు రాష్ట్రం మొత్తంలోనే ఏ పనిని కరీంనగర్లో ప్రారంభించినా తప్పకుండా అది విజయవంతమవుతుంది రాష్ట్రం మొత్తానికి కూడా విస్తరిస్తుందనే ఒక బలమైన నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పనిని ప్రారంభించినా దానికి కరీంనగర్లోనే నాంది ప్రస్తావన చేయడం అనేది ఒక అలవాటుగా ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు మరి ఈరోజు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే కరీంనగర్లో ఈరోజు డైలీ వాటర్ సప్లై స్కీమ్ స్టార్ట్ చేసుకుంటున్నామంటే తప్పకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు తొందరలోనే వస్తాయనే మాట కూడా నాకు విశ్వాసం ఉంది కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు అన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 109 కోట్ల రూపాయలతో మనం కరీంనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వడమే కాదు భవిష్యత్తులో రాబోయే కొన్ని సంవత్సరాలలో 24 గంటల నీళ్లిచ్చే స్థాయికి చేరుకుంటామనే మాట కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో తప్పకుండా అది కరీంనగర్ లోనే ప్రారంభం కావాలని కరీంనగర్ తర్వాత ఇతర మేజర్ పట్టణాలు మేజర్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని చెప్పి కూడా నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను 109 కోట్ల రూపాయలతో చేసిన ఈ కార్యక్రమం కేవలం ప్రస్తుత అవసరాలకు కాదు మనం ప్రస్తుతం 2020 సంవత్సరంలో ఉన్నాం కానీ దీని కెపాసిటీ ఎట్లా పెట్టుకున్నామంటే 2048వ సంవత్సరం వరకు అంటే రాబోయే 28 ఏళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు 30 ఏళ్లకని ప్లాన్ చేసుకున్నాం 2018లో ప్లాన్ చేసినప్పుడు అంటే 30 ఏళ్ల అడ్వాన్స్ ప్లానింగ్ తో భవిష్యత్ పట్టణ ఎట్లా విస్తృతమవుతుంది జనాభా ఎట్లా పెరిగే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా కరీంనగర్ పట్టణానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి భౌగోళికంగా కాబట్టి పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణం కూడా పెరుగుతుంది అనే ఆలోచనతోనే 2048వ సంవత్సరం వరకు ఉండే జనాభా విస్తీర్ణము అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం 94 ఎమ్మెల్డీల సామర్థ్యం ఉన్న మనకు మంచినీటి రిజర్వాయర్లు కానీ 94 ఎమ్మెల్డీల నీటిని పంపింగ్ చేయడానికి అవసరమైన పైప్ లైన్ వ్యవస్థ కానీ ఇవన్నింటినీ కూడా పూర్తి చేసుకొని మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఎక్కడైనా చిన్నపాటి లోటుపాట్లున్నా వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఇది ఒక ఆదర్శవంతమైన పథకంగా మొత్తం రాష్ట్రం మొత్తానికే అన్ని పట్టణాలకు ఆదర్శంగా నిలబడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఈ ప్రోగ్రాం సఫలమైన తర్వాత తప్పకుండా 24 గంటల నీరిచ్చుకోవడం అన్ని ఎదిగిన దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే చూస్తా ఉన్నామో అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో మన పట్టణాల్లో కూడా ఆ పరిస్థితి రావాలని కరీంనగర్ నుంచే దానికి నాంది ప్రస్తావన ఈరోజు జరిగినందుకు మరొకసారి నా సంతోషాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు గడిచిన 6 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దీర్ఘకాలికంగా ప్రజలకు అత్యంత అవసరమైన కీలకమైన మౌలికమైన రంగాల మీద దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్రభుత్వం వస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో
మొట్టమొదలు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కొరత లేకుండా ఈ రోజు భారతదేశంలోనే అన్ని రంగాల ఈ రంగం ఆ రంగం అని కాదు వ్యాపారం కావచ్చు గృహ అవసరాలకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు అందరికీ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కేవలం ఏర్పడ్డ 6 నెలల లోపలే ఆ ఘనతను కూడా సాధించుకున్నాం ఈ రోజు కరెంట్ అనేది సమస్యగా లేనే లేదు ఒకనాడు కరెంట్ ఉంటే వార్త ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ పోతే వార్త అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేరుకున్నది రెండో మౌలికమైన రంగం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో ఎంత గట్టి సంకల్పంతో గోదావరి జలాలను గాని కృష్ణా జలాలను గాని మొత్తం రాష్ట్రంలోని బీడు భూములన్నింటికి మళ్ళించి అప్పుడప్పుడు మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటి ఎకరాల మాగాణం చేస్తాని కోటి ఎకరాల 25 లక్షల ఎకరాల కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని సీతారామ ప్రాజెక్ట్ గాని వీటన్నిటిని వాయువేగంతో నిర్మాణం చేస్తూ ఏ రకంగా తెలంగాణ ఈ రోజు వ్యాపార రంగంలో గాని వ్యాపార మరి దిగుబడుల్లో గాని ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నదో మనం చెప్పుకోవడం కాదు భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తున్న విషయం కూడా మీరు గమనిస్తా ఉన్నారు భారతదేశానికే ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది అని చెప్పి ఈ రోజు పత్రికల్లో వార్తలు వస్తా ఉంటే ప్రతి తెలంగాణ పౌరుడు పులకించిపోతా ఉన్నాడు ఆ పరిస్థితి ఈ రోజు మనం ఇరిగేషన్ రంగంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు దానికి నామకరణం చేశారు దాని పేరును కూడా పునర్నిర్వచనం చెప్పినారు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గా జల వనరుల డిపార్ట్మెంట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరు కూడా మార్చి ముఖ్యమంత్రి గారు జలాన్ని ఒక వనరుగా ప్రజలకు అందించడమే కాకుండా దాన్ని పునాది వేసి దాన్ని పునాదిగా తీసుకొని ఈ రోజు అద్భుతమైన కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణలోని గ్రామీణ జీవితాన్ని మొత్తం బలోపేతం చేసే ప్రయత్నం దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు